రైట్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల అనంతరం దేవాలయంపై వస్తున్న వరుస కథనాలతో ఈవో వినోద్ రెడ్డి దాదాపు 20 మంది ఉద్యోగులను అంతర్గత బదిలీలు చేశారు. ప్రధానంగా గోదాంలోని సరుకులు వ్యత్యాసం రావడాన్ని తీవ్రంగా పరిగణించి పర్యవేక్షకుడు నర్సయ్యను బాధితుల నుంచి తప్పించారు. కళ్యాణకట్టలోని భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రాగా అక్కడ విధులు నిర్వహిస్తున్న 2 రికార్డ్ అసిస్టెంట్లు, 1 పరిచారికను కూడా బాధ్యతల నుంచి తప్పించారు. 3 పర్యవేక్షకులతో పాటు 9 మంది సీనియర్ అసిస్టెంట్లు, 2 జూనియర్ అసిస్టెంట్లు, 5 రికార్డ్ అసిస్టెంట్లు, 1 పరిచారికతో కలిపి 20 మంది ఉద్యోగులకు అంతర్గత బదిలీలు చేస్తూ ఈవో వినోద్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల అనంతరం దేవాలయంపై వస్తున్న వరుస కథనాలతో ఈవో వినోద్ రెడ్డి దాదాపు 20 మంది ఉద్యోగులను అంతర్గత బదిలీలు చేశారు. ప్రధానంగా గోదాంలోని సరుకులో వ్యత్యాసం రావడాన్ని తీవ్రంగా పరిగణించి పర్యవేక్షకుడు నర్సయ్యను బాధ్యతల నుంచి తప్పించారు. కళ్యాణకట్టలోని భక్తుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రాగా అక్కడ విధులు నిర్వహిస్తున్న 5 రికార్డ్ అసిస్టెంట్లు, 1 పరిచారికను కూడా బాధ్యతల నుంచి తప్పించారు. 3 పర్యవేక్షకులతో పాటు 9 సీనియర్ అసిస్టెంట్లు, 2 జూనియర్ అసిస్టెంట్లు, 5 రికార్డ్ అసిస్టెంట్లు, 1 పరిచారికతో కలిపి 20 ఉద్యోగులకు అంతర్గత బదిలీలు చేస్తూ ఈవో వినోద్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రైతుగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫన్ రాజ్ అందిస్తారు. ఫన్ రాజ్, అమూల్య, దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ ఆలయంకి సంబంధించినటువంటి అనేక రికార్డుల్లో అవకతవకలు జరిగాయి. ఇది గతంలో కూడా పలుసార్లు అధికారుల దృష్టికి వచ్చింది. అయితే 10 ఏళ్లుగా దాదాపు దశాబ్ద కాలం పాటు అనేక మంది ఆలయ ఉద్యోగులు అక్కడే తిష్టవేసి పూర్తిగా అవినీతి కార్యకలాపాలు చేయడంతో ఇక చర్యలకు చేపట్టడానికి ప్రభుత్వం పూనుకుంది. గతంలో మంత్రి దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకొని మరి తను ఎవరిపై చర్య తీసుకోవడం దానిపై పూర్తి స్థాయిలో ఒక క్లారిటీకి వచ్చారు. దీంతో ఆలయ ఈవో వినోద్ రెడ్డి దీనికి సంబంధించి 20 మంది వరకు ఉద్యోగులను అంతర్గత బదిలీలకు ఆర్డర్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులు ఎక్కడెక్కడి నుండి వస్తుంటారు వివిధ రాష్ట్రాల నుండి, వారి నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా విధుల విషయంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నానంటూ వారికి దీనికి సంబంధించి ఈ ఆర్డర్స్ ని పాస్ చేయడం జరిగింది. ముఖ్యంగా అటు కళ్యాణకట్టతో పాటు ఇతర కీలక ప్రదేశాల్లో తమకు సంబంధించినటువంటి వ్యక్తులను నియమించుకుని భక్తుల నుండి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారని, పైగా శివరాత్రి లాంటి కీలకమైనటువంటి పండుగల సమయంలో దాదాపు 100,000 ప్రజలు వస్తూ ఉంటారు 10 రోజుల సమయంలోనే, వీరి దగ్గర నుండి కూడా పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడి ఈ రకమైనటువంటి అవినీతి కార్యకలాపాలు చేస్తున్నారని వీరందరికీ కూడా అంతర్గత బదిలీలు చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకుని వీరికి ఎవరైతే గతంలో సపోర్ట్ చేశారో వారిపై కూడా వారి అక్రమాస్తులను గుర్తించే పనులు కూడా అధికారులు పడ్డారు. మొత్తానికి వేములవాడ విషయంలో తీసుకున్న చర్యలతో ప్రజలు భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.